రాష్ట్రంలో సర్కార్ దవాఖానలకు పోతున్న వాళ్ళు ముప్పై ఆరు శాతమే మరి మిగతా వీళ్ళు ఎటు పోతా ఉన్నారు అరవై నాలుగు శాతం మంది ఎటు పోతున్నారు వీళ్ళు ప్రైవేట్ దవాఖానా ఈ అరవై నాలుగు శాతాన్ని కట్ చేసుకుంటూ రావాలి మనం నిన్నగ ప్రైవేట్ దవాఖాన కాడ రాత్రి కౌండిని హాస్పిటల్ కాడ ఆర్ఎంపీ పాండు డాక్టర్ ఆయనతో ఆపరేషన్ చేసిందట చచ్చిపోయింది అయ్యో రాత్రి పెద్దలు వెళ్ళాడ ప్రైవేట్ ఆసుపత్రులకి అరవై నాలుగు శాతం మంది దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో రాష్ట్రం చివరి నుంచి నాలుగో స్థానం అన్న సర్కార ఆసుపత్రుల్లో పేషెంట్లను చక్కగా పట్టించుకోరన్న జనం ఐఐపీఎస్ సర్వేలో వెల్లడి రాష్ట్రంలో ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం మంది మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ సిటీ వల్ల దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో వెల్లడైంది మిగతా అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నట్టు తేలింది దేశంలో సగం మంది అంటే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రభుత్వ దవకాలు పోతుండగా దేశ సగటు కంటే మన రాష్ట్రం వెనుకబడి ఉందని సర్వే పేర్కొంది అత్యల్పంగా బీహార్లో పంతొమ్మిది శాతం మంది మాత్రమే ప్రభుత్వ దవకాల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత మహారాష్ట్రాలు ఉన్నాయి వీటి తర్వాత చివరి నుంచి నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది మన ఏది మన బాతాల పోసేటి ఇప్పుడు చెప్పిగా ఈ సన్నాసే పోయి సర్కారు దావకాల్లో ట్రీట్మెంట్ చేయించుకోకుండా యశోదల బన్న తర్వాత ఇవన్న నమ్మకం వస్తుందా ఏం రాదు హాస్పిటల్ నీలిమా హాస్పిటల్ ఏమంది పల్లారాజేశ్వర రెడ్డిది ప్రతిమ హాస్పిటల్ ఎవరిది ఎవరిది ప్రతిమ ఈయనది ఏది ఈయన ఈయన ఉన్నారుగా బోయినపల్లి వినోద్ కుమార్ వాళ్ళది అదే మమతా హాస్పిటల్ ఎవరిది పువ్వాడ కుమార్ది మల్లారెడ్డి హాస్పిటల్ ఎవరిది మల్లారెడ్డిది ఈ హాస్పిటల్ అన్నీ దొంగలేనా ఏలెటోళ్ళే ఇక నిన్న మొన్న కాంటినెంట్ హాస్పిటల్ కేటీ రామారావు వెయ్యి కోట్ల కొట్టేసిండు యశోద హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఎవరిది వీళ్ళదేనా మొత్తం హాస్పిటల్ అన్ని వీలైన ఇక మరి ప్రభుత్వ వైద్యాన్ని ఎందుకు బాగు చేస్తారు అందుకోసం ఫస్ట్ ఈ హాస్పిటల్ అన్నిటినీ ఒక్కట్లేకుండా ప్రభుత్వ పరం చేయాలి నేను చేస్తా పని బరాబర్ చేస్తాం ఎవడైతే పేదోడి దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయల ట్రీట్మెంట్ ఇది అరవై మూడు అరవై నాలుగు శాతం మంది అంటే ఏందన్నట్టు ఇది ఇక మళ్ళా మన తాన ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కు మంది ఎక్కువ వస్తావు మరి నువ్వేందుకు వస్తలే వస్తే ఎస్ ఈ దోపిడీదారులని ఈ దొంగలని అందరినీ ఎమ్మెల్యేలని ఎంపీలందరినీ కాళ్ళు చేతులు కట్టేసి గాంధీ మార్చిరి పక్క పంపి పండగ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకు వైద్యం అప్పుడు చక్కగా అవుతారు వీళ్ళు ప్రభుత్వ దవాఖానలకు వెళ్ళకపోవడానికి జనం చెప్పిన కారణాలు ఆసుపత్రి దగ్గరలో లేక ముప్పై నాలుగు శాతం మంది కన్వీనియంట్గా టైమింగ్స్ లేక ఇరవై తొమ్మిది శాతం మంది డాక్టర్లు లేకపోవడం పదహారు పాయింట్ రెండు గంటల కొద్దీ వెయిటింగ్ నలభై పాయింట్ రెండు నిర్లక్ష్యంగా చూడడం యాభై ఏడు శాతం మంది ఇక మనం గిట్లు ఉన్నది మన కాడ పరిస్థితి అందుకనే ప్రభుత్వ వైద్యం ప్రజలారా ప్రభుత్వ వైద్యం అంటే ఏందో కాదు మీ పైసలతో మీరు చేయించుకునే వైద్యమే దాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇక ఆయన ప్రైవేటు బడికి ప్రైవేట్ బడికి పంపా ప్రభుత్వ బడికి ఎట్లా పంపాలి నేను నేను ఎట్లా పంపాలి ప్రైవేట్ ఆ రేషన్ కార్డు వదులుకో పెన్షన్ వదులుకో రైతు బంధు ఇవన్నీ వదులుకో మరి వద్దు ఇంకా ఇంక ఇంకొక విషయం ఏంటంటే భూసేకరణ ఓకే ప్రభుత్వానికి రైతుల భూములు అవసరం ఉంటే ఇవాన్ని అదిరిచ్చో బెదిరిచ్చో డీసీఎంలు పెట్టో ఎత్తుకొని పోయో వాళ్ళని అరెస్ట్ చేసావు భూములు గుందుకుంటారు సేమ్ భూములు ఎట్లయితే తీసుకుంటా ఉన్నారో మరి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ దాంట్లో గట్టి రాదు అంతే కదా ఏ రాదురి సర్వనాశనం చేస్తుండ్రు ఒక దేశం నాశనం కావాలంటే ఆ దేశంలో చదువును ఖరాబ్ చేయాలన్నట ఏం యుద్ధం అనుబాములు వేయాల్సిన పని కూడా లేదు ఆడ చదువు ఖరాబ్ చేస్తే దేశం నాశనం అవుతుందట నాశనం చేసే పనులలో కేసీఆర్ సిద్ధాస్తుడేనా మీ అందరికి తెలిసింది కాబట్టి ప్రజలారా నేను పదే పదే చెప్తున్నటువంటి మాట నేను ఇప్పటి కోసం చెప్తాను మన తరాల కోసం చెప్తా ఉన్నా విద్య వైద్యం సత్వర న్యాయం ఇవి తప్పకుండా మనకు కావాలి అది కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా మీకు అందాలి దయచేసి అర్థం చేసుకోండి